Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరూ పనిచేసుకుంటున్నారు, లోకేష్ కు ఏమీ లేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో చంద్రబాబుకే తెలియదు. ఏపీలో గత 20 నెలల్లో ఆ పార్టీ ఏమాత్రం పెరిగింది అన్నది అధినాయకత్వానికే తెలియదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటో మెజారిటీ ఓట్లు సీట్లు అధికార పార్టీకే వెళ్తాయి. దాంతో వచ్చే ఎన్నికల వరకు టీడీపీ బండిని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లడమే చంద్రబాబు పని. ఆయనకు సహకరించి పార్టీ కట్టు తప్పకుండా చూడడం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇతర పెద్దల పని. అయితే తరచూ అరెస్టులతో అచ్చెన్నాయుడు ఏపీలో హైలైట్ అవుతున్నారు. జగన్ కూడా చంద్రబాబుని పక్కన పెట్టి అచ్చెన్న లాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు. దాంతో టీడీపీలో ఫోకస్ మొత్తం అచ్చెన్న వైపే ఉంటోంది. ఈ పరిణామాలతో అచ్చెన్నాయుడు చాలానే ఊహిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తాను హోంమంత్రి అవుతాను అంటూ ఆయన బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది సడన్గా ఆవేశంలో వచ్చింది అనుకుంటే పొరపాటే, మనసులో ఎప్పటి నుంచో ఉంటేనే తప్ప ఇలా బయటకు రాదు అని పార్టీలో తమ్ముళ్ళే అంటున్నారు. ఒక విధంగా ఇది అధినేత చంద్రబాబుకే షాక్ ఇచ్చే స్టేట్మెంట్ అని కూడా అంటున్నారు. ఆలు లేదు చూలు లేదు అని ఒక సామెత ఉంది. అలాగే ఇంకా అధికారంలో ఉన్న పార్టీకి గట్టిగా 3.5 ఏళ్ల కాలం ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు, అప్పుడు కూడా గ్యారంటీగా గెలుస్తామన్నది లేదు. కానీ ఆదికి ముందే ఈ మంత్రి పదవుల పంపిణీ ఏంటి అన్నదే పసుపు పార్టీలో చర్చగా ఉంది. ఇప్పటికే టీడీపీలో అచ్చెన్నకు చంద్రబాబు ఇస్తున్న వేటుతో మిగిలిన సీనియర్ నేతలు తెగ గుస్సా అవుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న మేమేం తక్కువ అని కూడా వారు ఆఫ్ ది రికార్డ్గా మండుతున్నారు. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు ప్రమేయం లేకుండా ఫలానా మంత్రి పదవి అంటూ తానే అచ్చెన్నాయుడు ఎంచుకోవడం అంటే అది పూర్తిగా పార్టీ విధానాలకే వ్యతిరేకమంటున్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో చంద్రబాబుకు బాగా తెలుసు అన్న మాట కూడా తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. అయితే అచ్చెన్న వ్యాఖ్యల మీద మరోవైపు పార్టీలోనే కాదు బయట కూడా వేరే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మునపటి మాదిరిగా చంద్రబాబుకు పార్టీలో పట్టు లేదని, దానికి ఉదాహరణే అచ్చెన్న లాంటి వారు మంత్రి పదవులు స్వయంగా ఎంచుకోవడమని ఎత్తి చూపుతున్నారు. ఇదే రకమైన ధోరణి అచ్చెన్నలోనే కాదు చాలామంది పార్టీ నాయకులకు ఉందట. ఇప్పుడు పార్టీలో గొంతు విప్పుతున్న చాలామంది టీడీపీ మీడియా బేబీలు పవర్లోకి వస్తే తామే మంత్రులమని అప్పుడే గట్టిగా చెప్పుకుంటున్నారట. జనాలలో కనిపించిన వారు టీడీపీ అనుకూల మీడియా ద్వారా పెద్దనోరు చేసే వారి వల్ల టీడీపీ ఎలా అధికారంలోకి వస్తుందో తెలియదు. కానీ అప్పుడే మంత్రి పదవుల పంపిణీ మాత్రం టీడీపీలో జోరుగా సాగుతున్నాయని సెటార్లు పడుతున్నాయి. ఇవన్నీ సరే, కానీ లోకేష్ బాబుకు ఏ శాఖ అయినా తమ్ముళ్ళు మిగిల్చారా అన్నదే అసలైన ప్రశ్న.